8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నిన్న జరిగిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించిన కథనాల్లో చంద్రుడిపై ఒక రోజు భూమి మీద ఒక నెలతో సమానమనేది చూసి చాలామందికి ఎందుకలా అనే సందేహం కలిగింది. అయితే మనం చిన్నప్పటి నుంచి భూమి గురించి ఒక విషయం చదువుకుంటూనే వచ్చాం. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు పడుతుంది. ఇక భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం, అంటే 365 రోజుల 6 గంటలు పడుతుంది. ఈ మిగిలిన 6 గంటలే 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే లీప్ ఇయర్లో ఉండే ఆ ఎక్స్ట్రా రోజు, అది వేరే విషయం. అచ్చం అలాగే చందమామ కూడా తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ 2 క్రియలు పూర్తి చేయడానికి చంద్రుడికి ఒకే సమయం పడుతుంది. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా భూమి తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు పడుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నట్లు భూమి సూర్యుడి వైపు ఉన్నప్పుడు పగలు, మరోవైపు ఉన్నప్పుడు రాత్రి ఉంటుంది. రాత్రి పగలు కలిపి 1 రోజు. ఇప్పుడు ఉదాహరణకు మీరు చంద్రుడిపై ఉన్నారు అనుకోండి, చంద్రుడిపై సూర్యకాంతి పడినప్పుడు పగలు, సూర్యకాంతి లేనప్పుడు రాత్రి అనుకుందాం. అంటే చంద్రుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరగడానికి కూడా 1 రోజు పడుతుంది. కానీ అదే భూమి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చంద్రుడిపై 1 రోజు మనకు 27 రోజుల 7 గంటల 43 నిమిషాల 11.5 సెకండ్లు. ఇది కొన్నిసార్లు 29.5 రోజులు కూడా ఉంటుంది. అందుకే భూమి మీద 1 నెల సమయం చంద్రుడి మీద 1 రోజుతో సమానమని అంటారు. ఇక్కడ మీకు మరో డౌట్ కూడా రావచ్చు, భూమితో పోల్చితే చంద్రుడు ఎందుకు తక్కువ వేగంతో తిరుగుతున్నాడని. చంద్రుని నుంచి వచ్చే గురుత్వాకర్షణ భూమిపై సముద్రపు అలలను ప్రభావితం చేసినట్లు భూమి నుంచి వచ్చే గురుత్వాకర్షణ కూడా చంద్రునిపై ప్రభావం చూపుతుంది. కానీ చంద్రుడిపై సముద్రాలు లేవు కాబట్టి భూమి చంద్రుణ్ణి తన వైపుకు ఆకర్షిస్తుంది. మన భాషలో చెప్పాలంటే భూమి నుంచి వచ్చే ప్రెషర్ని తట్టుకుంటూ తిరగాలి కాబట్టి భూమి కంటే చంద్రుడి వేగం తక్కువగా ఉంటుంది. 3, 2, 1.